హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్మార్ట్ సంగీత. నా పేరు ముర్సమ్మి. అందరూ గుడ్ మార్నింగ్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో May 30 అంటే ఈరోజు May 30 సండే అనమాట. ఈరోజు మనకు తెలుగు టీవీ ఛానల్స్లో ఏ సినిమాలు టెలికాస్ట్ అవ్వబోతున్నాయి అనేది ఈ వీడియోలో చూడబోతున్నాం. ఈ కంటెంట్ నేను ఎందుకు చేస్తున్నానంటే, సో ఫ్రెండ్స్ లేటెస్ట్ నేను ఒక వీడియో చేశాను అనమాట, చీకటి. ఇది తమిళ సినిమా ఇరుటు. ఇది డైరెక్ట్ మనకు జీ తెలుగు వాళ్ళు డబ్ చేస్తున్నారు అనమాట తెలుగులో. ఇంతవరకు యూట్యూబ్లో కానీ ఎక్కడ కానీ వెబ్సైట్లో కానీ మనకి ఈ మూవీ అయితే అవైలబుల్ లేదు. డైరెక్ట్ వీళ్ళు జీ తెలుగు వాళ్ళు టెలికాస్ట్ చేస్తున్నారు అనమాట 12:00 PM. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియో చేయడం వల్ల మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, తమిళ మూవీస్ కానీ, హిందీ మూవీస్ కానీ, కన్నడ మూవీస్ కానీ వీళ్ళు కొన్ని సినిమాలు తెలుగులో డబ్ చేసి థియేటర్ రిలీజ్ చేసి ఉంటారు. అలాంటి మూవీస్ని మన తెలుగు టీవీ ఛానల్స్ వాళ్ళు రైట్స్ తీసుకొని వాటిని తెలుగులో డబ్ చేసి టెలికాస్ట్ చేస్తుంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇరుటు, నేను చెప్పాను కదా 1 year back థియేటర్ రిలీజ్ అయింది తమిళ్లో. ఇప్పుడు ఇది మనకి చీకటి అనే తెలుగు టైటిల్తో జీ తెలుగు వాళ్ళు 12:00 ఈరోజు 12:00 PM టెలికాస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఒక 3 weeks back నేను జాగో మూవీ అంటే తమిళ వచ్చి వేలై కారణ్ శివకార్తికేయన్, ఆ మూవీ కూడా డైరెక్ట్గా జీ తెలుగు వాళ్ళు టెలికాస్ట్ చేస్తారు అనమాట. ఇలాంటి కొన్ని సినిమాలు మనకు అదర్ లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తుంటారు. అలాంటి సినిమాస్ అంతా మనం చూడొచ్చు అనమాట. మంచి మెసేజ్ ఓరియంట్ కానీ, కామెడీ కానీ, హర్రర్ మూవీ ఇలాంటి చాలా సినిమాలు మనం చూడొచ్చు. కాబట్టి ఇలాంటి కంటెంట్ మీకు బాగా ఉపయోగపడుతుందని నేను కంటెంట్ వీడియో చేస్తున్నాను. కాబట్టి మీరు కామెంట్ బాక్స్లో మాకు నచ్చింది ఈ కంటెంట్ ఓకే అంటే మీరు ఎస్ అని మెన్షన్ చేయండి, లేదు మాకు నచ్చలేదు అంటే నో అని మెన్షన్ చేయండి. లేదు ఎక్కువ మెజారిటీ వస్తుందో దాన్ని బట్టి నేను ఈ కంటెంట్ అనేది కంటిన్యూ చేస్తాను, లేదంటే స్టాప్ చేస్తాను. సో ఫ్రెండ్స్, లైక్ చేయడం మర్చిపోకండి. అయితే చూసాను అయితే ఫ్రెండ్స్, ఈరోజు May 30, 2021 మనకు తెలుగు టీవీ ఛానల్స్లో ఏ మూవీస్ ఏ ఛానల్ టెలికాస్ట్ అవుతున్నాయి అనేది ఒక లుక్ వేద్దాము. మొదటగా జెమిని టీవీలో ఉదయం 8:30 స్నేహితుడు, 12:00 PM రచ్చ, 3:00 PM రోలర్, 6:00 PM నాంది, 11:00 PM ఇద్దరు లోకం ఒకటి. ఆ తర్వాత స్టార్ మాలా చూసుకుంటే 9:00 ఫిదా, 3:00 రంగస్థానం, 6:00 భూమి. ఆ తర్వాత నెక్స్ట్ జీ తెలుగులో చూసుకుంటే 9:00 షాది ముబారక్, 12:00 చీకటి. ఈ మూవీ మనం కంపల్సరీ చూడాలి, హర్రర్ మూవీ అనమాట, డోంట్ మిస్ ఇట్. ఒకనా 2:30 ఏజెంట్ భైరవ, 5:00 మిడిల్ క్లాస్ మెలోడీస్, విజయ్ దేవరకొండ తమ్ముడు మూవీస్ చాలా కామెడీగా ఉంటుంది, ఈ మూవీ కూడా చూసేయండి. ఆ తర్వాత ఈటీవీలో వచ్చి కళ్యాణ వీణ. ఆ తర్వాత నెక్స్ట్ ఈటీవీ ప్లస్లో ఏంజల్స్ అండ్ డొమాన్స్, 3:00 అల్లుడు గారు, 9:00 ద స్మర్ఫ్స్ అంట. తర్వాత జమీన్ మూవీస్లో చూసుకుంటే 7:00 భైరవ, 10:00 నేను పెళ్ళికి రెడీ, 1:00 ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, 4:00 సాహస సామ్రాట్, 7:00 రాయలసీమ రామన్న చౌదరి, 10:00 మెన్ ఇన్ బ్లాక్ 2. ఆ తర్వాత నెక్స్ట్ జమిని లైఫ్లో చూసుకుంటే మరో కురుక్షేత్రం 10:00. ఆ తర్వాత నెక్స్ట్ స్టార్ మా మూవీస్లో చూసుకుంటే 7:00 అడ్డా, 9:00 బద్రీనాథ్, 12:00 సింగం, 3:00 సింహమంటి చినోడు, 6:00 నిన్ను కోరి, 9:00 లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఆ తర్వాత నెక్స్ట్ స్టార్ మా గోల్డ్లో చూసుకుంటే 6:00 ద లోటస్ పాండ్, 8:00 రజనీ ఫ్రమ్ రాజమండ్రి, 11:00 రాజన్న నాగార్జుంది, 2:00 గులాబీ, 5:00 మీలో ఎవరో కోటేశ్వరుడు మంచి కామెడీ మూవీ. తర్వాత నెక్స్ట్ వచ్చి నైట్ 8:00 ఆట ఆరంభం, 11:00 రజనీ ఫ్రమ్ రాజమండ్రి. నెక్స్ట్ జీ సినిమాలు చూసుకుంటే 7:00 మహా నెట్ సారీ మాతంగి, 9:00 నిన్నే ఇష్టపడ్డాను, 12:00 నాగకన్య, 3:00 ఒకటో నంబర్ కొట్టాడు, 6:00 ఒక్కడొచ్చాడు, 9:00 బ్రాండ్ బాబు. ఇత ఆ తర్వాత నెక్స్ట్ ఈటీవీ సినిమాలో 7:00 పులి బెబ్బులి, 10:00 రౌడీ అన్నయ్య, 1:00 మగధీరుడు, 4:00 మనసు పలికి మౌనరాగం, 7:00 చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, ఇవైతే ఈరోజు సండే మనకు టెలికాస్ట్ అవ్వబోయే తెలుగు సినిమా అనమాట. సో ఫ్రెండ్స్ చూసేయండి అయితే.